ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజా విలువలను కాపాడడం కోసం, ప్రజాస్వామ్యంలో బలుగు బలహీనవర్గాల అభ్యున్నత కోసం పనిచేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తుంది. ఉభయ గోదావరి జిల్లాకు చెందిన మనతో పాటు ఉన్నారు విజయ్ గారు. ప్రస్తుతం సార్, మీరు ఈ పార్టీని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? పార్టీ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నేను చేసినటువంటి యాత్ర. నేను యాత్ర చేసినప్పుడు ఇంచుమించు 150,000 మంది ప్రజల్ని నేరుగా కలుసుకోవడం జరిగింది. 200,000 ఇండైరెక్ట్గా కూడా కలుసుకోవడం జరిగింది. అయితే వారందరూ కూడా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు, అనేకమైనటువంటి కష్టాల్లో ఉన్నారు. వారు 2 వాక్యాలు మాట్లాడితే 3వ వాక్యానికి తెలియకుండా కళ్ళ నీళ్ళు పెట్టుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇన్ని 76 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఏం జరిగింది, ఈ పాలనలో వాళ్ళకి ఏం ఒరిగింది అన్నది చూస్తే, ఇప్పుడున్నటువంటి ఆధిపత్య వర్గాలు, 2 కుటుంబాల మధ్య జరిగే ఆధిపత్య పోరు, పెత్తనం కోసం జరిగే పోరు వల్ల ఈ పేదలు బాగుపడలేరు, వారి ఆకాంక్షలు నెరవేరవు, వారు కోరుకున్నది రాదు. కాబట్టి వారందరూ కూడా మనకంటూ ఒక వేదిక ఉండాలి, మనకంటూ ఒక స్వతంత్ర వ్యవస్థ ఉండాలి, అప్పుడే మనం పాలనలో భాగస్వాములు అవుతాం, అప్పుడు మన ఆకాంక్షలు నెరవేరుతాయి అని వచ్చినటువంటి సూచనల మేరకు విముక్తి కూటమి, లిబరేషన్ కాంగ్రెస్ అని ఒక పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. వైఎస్ ప్రభుత్వం చెప్తున్నట్లు కొన్ని 100,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రజలకు అందించాం, నేరుగా అందించడం వల్ల ప్రజాస్వామ్యం అంటే పేదరికం చాలా వరకు నిర్మూలించబడింది. అంటే మీరు అనేది ఏంటి, ఇప్పుడు ఆ పథకాలు కాకుండా మీరు కొత్తగా ప్రవేశపెడతారా, ప్రస్తుతం ఆ పథకాలలో మేలు జరగట్లేదంటారు? ఉచితంగా డబ్బులు ఇవ్వడం వల్ల ఎప్పటికీ కూడా పేదరికం నుండి విముక్తి చెందలేరు. పేదరికం నుండి విముక్తి చెందాలి అంటే తప్పకుండా ఒక స్థిరమైనటువంటి జీవనోపాధి ఉండి, ప్రతి నెల స్థిరమైన ఆదాయం వచ్చే వనరులు కల్పించి, వారికి అది భూమి ద్వారా, ఉద్యోగం ద్వారా, వ్యాపారం ద్వారా, పెట్టుబడి నిధుల ద్వారా, ఏ రూపంలో అయితే చేతికి ఆదాయం అందుతుందో ఆ పని చేయకుండా ఒక పూటకో ఒక రోజుకో తిండి తినడానికి సరిపడినంత డబ్బు ఇచ్చినంత మాత్రాన అది 100,000 కోట్లైనా 200,000లైనా రేపు 10,000లైనా కూడా పేదరికం ఈ విధంగానే ఉంటుంది. ఒక అంగుళం కూడా, ఒక ఇంచు కూడా పేదరికాన్ని మనం నిర్మూలించలేము. కాబట్టి అధిక జనుల ఆకాంక్షల మేరకు మేము ఒక డిక్లరేషన్ తెచ్చాము, ప్రతి కుటుంబానికి, వ్యవసాయ కుటుంబానికి భూములు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, వ్యాపారాలకు నిధులు ఇవ్వాలి, సబ్సిడీ లోన్లు ఇవ్వాలి, అలా నెల నెల ఆదాయం వచ్చే అవకాశం కల్పించాలి. అది మీ మేనిఫెస్టోలో పెట్టండి, ఆ విధంగా రుణాలు ఇవ్వండి, పెట్టుబడి నిధులు ఇవ్వండి, వారు డబ్బు సంపాదించుకునే మార్గాన్ని చూపించండి. ఈ భావజాలంతా కలిసి వచ్చి పార్టీలతో కలిసి ప్రయాణించబోతున్నారా, అటువంటి పార్టీలను గుర్తించారా? ఇప్పటికే ఒక ఎక్సర్సైజ్ అయితే చేశాము, ఒక ఇనీషియల్ డిస్కషన్ అయితే జరిగింది. ఒక థర్డ్ ఫ్రంట్ అనేటువంటిది, థర్డ్ ఆల్టర్నేటివ్ అనేటువంటిది అయితే మేము తీసుకొస్తున్నాము. మాకు ఒక 4-5 పార్టీలు ఆల్రెడీ మాతో మాట్లాడున్నారు. వారి వారి యొక్క పరిస్థితిని బట్టి, బలాన్ని బట్టి ఒక కూటమి అనేటువంటిది తప్పకుండా తీసుకొస్తాము. గోదావరి జిల్లాకు చెందిన మీరు తిరుపతి నుంచి ఎందుకు నేరుగా పోటీ చేయాల్సింది? నేను యాక్చువల్గా అత్యధికంగా కాలం ఒక అధికారిగా పనిచేసినటువంటి ప్రాంతం అది. అక్కడ అత్యంత నిరుపేదలైనటువంటి మహిళలతో 3.5 సంవత్సరాల పాటు వారిని పేదరికం నుండి విముక్తి పరచడం కోసం వారికి రకరకాల శిక్షణలు ఇచ్చి, వారిలో స్థైర్యాన్ని ఇచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, మాట్లాడేటువంటి స్వేచ్ఛను కల్పించి, వారికి ఆసరా అని ఒక ఆహార భద్రతను ఇచ్చి చేసినటువంటి పని, అందులో భాగంగా ఒక ఆత్మీయ అనుబంధం ఆ కుటుంబాలతో నాకు ఏర్పడింది. అందువల్ల అప్పుడు ఒక అధికారిగా వారికి సేవలు అందించాను, ఈరోజు వారికి ఒక ప్రతినిధిగా ఉండి వారికి మరింత అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజల కోసం నేరుగా ఏదైతే ప్రత్యక్ష పద్ధతిలో ప్రజాస్వామ్యంలో పేదరిక నిర్మూలన కోసం ఒక నూతన వరవడితో భావజాలంతో కలిసి వచ్చి అన్ని పార్టీలను కలుపుకుంటూ ముందుకు సాగుతామని విజయ్ కుమార్ చెబుతున్నారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.